చిత్రాలు విప్లవ చిత్రాల దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకి మంచి పేరు ఉంది మామగారు కలికాలం ఎర్రమందారం వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది చిరంజీవికి హిట్లర్ వెంకటేష్కి పవిత్ర బంధం పవన్ కళ్యాణ్కి గోకులంలో సీత వంటి హిట్స్ ఇచ్చారు ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో తన కెరీర్కి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు నేను పుట్టింది ప్రకాశం జిల్లా కె బిట్రగుంట గ్రామంలో టీనేజ్లోకి వచ్చిన తర్వాత నాటకాలు వేయడం మొదలుపెట్టాను అంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాను నాటకాల్లో ఎలాగో అనుభవం ఉంది కదా సినిమాల్లో ట్రై చేద్దామనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని నెలకి నూట యాభై రూపాయలు జీతంగా ఇచ్చేవారు డబ్బులు చాలవని పెళ్లి ఆలోచన పక్కన పెట్టాను కానీ అదే సమయంలో నా దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ముగ్గురు నిర్మాతలు ముందుకు వచ్చారు అబ్బో ఇక వరుస అవకాశాలు వస్తాయనుకొని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు నిర్మాతల్లో ఒక్కరు కూడా ముందుకు రాలేదు అలా అవకాశాల కోసం ఏడేళ్లు ఎదురు చూడవలసి వచ్చింది ఆ సమయంలో నేను పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు అలాంటి పరిస్థితుల్లో నేను టీ కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్గా చేరడం జరిగింది ఆయన దగ్గర ఆరు సినిమాలకి పనిచేసిన తర్వాత దర్శకుడిగా అరుణ కిరణం చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పుకొచ్చారు